అందరికీ మా హుజూరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ తరఫున నమస్కారం. మరి ఏదైతే మరి నిన్నట్టుండి పాడి కౌశిక్ రెడ్డి గారు మా హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే, మరి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకునే గెలిచినావు కదా, ఈరోజు ఇవాళ ఆడబిడ్డలంటే అంత చులకనా నీకు, ఇష్టానుసారంగా నీకు ఆడబిడ్డలంటే గౌరవం లేదు, సభ్యత లేదు, సంస్కారం లేదు, అసలు బుద్ధి మొత్తమే పోయింది నీకు, పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు కౌశిక్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఈ వలస ప్రోగ్రాం పెట్టింది ఎవరు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువును జెండాను మోయకుండా నువ్వు భయపడి ఇవాళ నువ్వు టీఆర్ఎస్ పార్టీకి కుక్క బిస్కెట్ల కోసం పదవుల కోసం పోయిన చరిత్రనిది. ఇవాళ వాళ్ళు ఏదో ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి పాలన చూసి, మరి ప్రజలకు చేసే సేవలను చూసి, 6 గ్యారంటీలను చూసి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడి నువ్వు చీర గాజులు పంపిస్తున్నావా? నీకు అదే రోజు కాంగ్రెస్ పార్టీ నుండి నువ్వు టీఆర్ఎస్ పోయిన రోజే ఈ వాయనం నీకు ఇస్తే చాలా బాగుండేది. పోడి పోయిన వాళ్ళని ఎందుకు మేము తీసుకురావాలని మేము భయపడలే, సహించినాం, భరించినాం, నీలాంటి వాళ్ళ తాట తీస్తామని అనుకున్నాం. కానీ నీ లెక్క ఇవాళ ఎమ్మెల్యేలు పోగానే మొత్తం పదవిలు పోయినట్టు ఇష్టానుసారంగా వాళ్ళకు చీర గాజులు పెట్టుడు ఎక్కడిది? నువ్వు ఇదే ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని నీ బిడ్డ కానీ మీ భార్య కానీ కొంగు చాచి మరి గెలిపియండి, బతుకుతనో సత్తనో ఒక్కసారి అవకాశం ఇయ్యి, లేకుండా అలసిపోయిన గుండెనాది అని భారీ డైలాగులు చెప్పినావు కదా కౌశిక్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఇదే డైలాగులతోని ఇదే హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఇదే కాన్స్టిట్యూన్సీ ఉన్న ఆడబిడ్డలందరం తిరగబడతాం, నీ కాన్వాయ్ తిరగనీయం, గుర్తుపెట్టుకో. ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ నువ్వు మహిళలంటే నీకు గౌరవం లేదు, అసలు మహిళల పట్ల ఇష్టానుసారంగా దురుసుగా మాట్లాడతాం ఎందుకు? ఇవాళ మా సీతక్క గురించి కూడా అక్కడ అసెంబ్లీలో ఇష్టం ఉన్నట్టు, మరొక తొలి గవర్నర్ గారిని ఆమెను కూడా ఇష్టం ఉన్నట్టు, ఎక్కడ చూసినా పబ్లిక్ మీటింగ్లు అయితే చాలు ఆడవాళ్ళ మీద ఇష్టం, పాతలు పెడతాం, అడుగున తొక్కి పడేస్తాం, ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటాం? ఆది శక్తులతో సమానం కౌశిక్ రెడ్డి. ఇదే హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో నువ్వు తిరుగుతావు కదా, ఇదే హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో నీ కాన్వాయ్ వస్తుంది కదా, నీ కాన్వాయ్కి ఇదే కాంగ్రెస్ మహిళలందరినీ అడ్డం ఉంటాం బరాబరు. నీకు మీ తాంబూలం నువ్వు ఒక గాజులో ఇచ్చినావు కదా, నీకు ఈ ఊరి ఆడబిడ్డగా పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర సార అన్నీ పట్టుకొని నీకు ఎదురు ఉన్నాం కౌశిక్ రెడ్డి, నువ్వు బరాబరు హుజూరాబాద్కు రావాలి, ఇదే అంబేద్కర్ చౌరస్తాలా ఈ ఆడబిడ్డలందరూ నీకు వాయనం ఇయ్యాలి. ఏం ఆడబిడ్డలంటే తమాషా అనుకుంటున్నావా నువ్వు? ఇష్టానుసారంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు, ఎక్కడ చూసినా నీ అరాచకం చెల్లుతుంది అనుకుంటున్నావా? నీ రౌడీయిజం, నీ గూండాయిజం, నీ చెంచగళ్ళ గురించి మొత్తం కాన్స్టిట్యూన్సీకి అందరికీ తెలిసిందే కౌశిక్ రెడ్డి. ఇవ్వలేమో నువ్వు శ్రీరంగం నీతులు చెప్తున్నావు, నీ శ్రీరంగ నీతులు, నీ భూ కబ్జాలు, నీ రౌడీయిజం, నువ్వు ఎవరెవరిని బెదిరించినావు, ఎక్కడెక్కడ పైసలు వసూలు చేసినావు, ఎవరెవరి భూ కబ్జాలలో ఉన్నారో మొత్తం మాకు తెలుసు, ప్రతిదీ తీస్తాం. ప్రజాపాలనేది చూస్తున్నవారు హైడ్రా, ప్రతి ఒక్కరికి తీస్తూనే ఉన్నాం. ఇదే కాంగ్రెస్ నీకు గోర్వలేనితనం, ఇవాళ సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు మహిళలతోని మాకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఉన్నదని అక్కడ కూడా మీడియాలో వాళ్ళని వైరల్ చేస్తున్నావు యూట్యూబ్లలో పెట్టి. నువ్వు ఎన్ని చేసినా ఆడబిడ్డలంతా బ్రహ్మరథం పడుతున్నారు, ఎవరికి తెలుసుకో? మా అన్న రేవంత్ అన్నకు, మా అన్న భట్టి అన్నకు, మా అన్న శ్రీధర్ బాబుకు, మా అన్న మా అన్న పొన్న ప్రభాకర్ అన్నకు, ఇందరికీ బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఆర్టీసీ అడుగంటుకపోయింది అన్నావు, లాభాలలో ఉన్నది, ఇవాళ ఆడబిడ్డలు ఎక్కడ తిన్నా ఓర్చుకునే తనం నీ దగ్గర ఉన్నది. కానీ ఇదే ఆడబిడ్డలు అందరం పాలిటిక్స్లో కడతాం, అదే నిన్ను అడగదొక్కుతాం, ఖచ్చితంగా నీకు సవాలు చూస్తున్నాం కౌశిక్ రెడ్డి. ఇక నువ్వు ఎట్లా హుజూరాబాద్కి వస్తావు మేము కూడా చూస్తావు, మేమేం కేసులకు భయపడం, నీకు భయపడం, నువ్వు చేసే అరాచకాలని తెలుసు, నువ్వు చేసిన అక్రమాలని తెలుసు, బరాబరు తీస్తాం, ఖచ్చితంగా నీ తాట తీస్తాం. జై హింద్, జై ప్రణవన్.